राम मंदिर निर्माण एलांटी आटंकालु लेकुंडा पूर्ति कावालनी रुद्रंगी बीजेपी नायकुल आध्वर्यंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। भारत प्रधानी नरेंद्र मोदी अयोध्या राम मंदिर निर्माण कोसम भूमि पूजलो पाल्गोंटुन्न संदर्भंगा रुद्रंगी मंडल बीजेपी अध्यक्षुडु पडाल गणेश आध्वर्यंलो रुद्रंगी मंडल केंद्रंलोनी हनुमान देवालयंलो पूजलु निर्वहिंचि राम मंदिर निर्माणानिकि एलांटि आटंकालु एदुरुकाकुंडा पूर्ति कावालनि कोरुकुंटू पूजलु चेयडं जरिगिंदन्नारु। एन्नो रोजुल चिरकाल कोरिक अयिनटुवंटि राम मंदिर निर्माणानिकि भूमि पूज चेसिन तरुणंलो प्रति ओक्क हिंदूवु गर्वपडालन्नारु। कार्यक्रमंलो सीनियर नायकुलु अल्लूरि अशोक रेड्डी, चिंतलपल्लि पेद्द गंगारेड्डी, नंद्याडाप वेंकटेश, गड्डम रवींदर, धर्नारेड्डी, बोय नरसारेड्डी, पेद्द श्रावण, गंडी गणेश, कोक्कुल श्रीनिवास, बासनी राजेंदर, बोयिनी राजु, अल्लाडि सत्यनारायण, आकुल पेद्दन्न, गंगाधर तदितरुलु पाल्गोन्नारु। అయోధ్య నగరంలో రాముడి జన్మస్థలమైన రామాలయ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది। భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం ఎన్నో సంవత్సరాల కల ఈరోజు భారతదేశ ప్రజలందరూ హిందువులందరూ పండుగ చేసుకునేటువంటి సందర్భం ఈరోజు। ఈ భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం భూమి పూజ సజావుగా జరిగి తొందరగా ఈ రామ మందిర నిర్మాణం జరిగి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు ఈరోజు అయోధ్యలోనే రామ మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి రుద్రంగి భారతీయ జనతా పార్టీ పక్షాన మండల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। అలాగే ఎన్నో రోజుల నుంచి చిరకాల కోరికైనటువంటి హిందువుల మనోభావాలు ఎన్నో రోజులుంది రాముని ఆలయం నిర్మించుకోవాలని ఆలోచన మీద వేచి ఉండడం జరిగింది। ఆ తీర్పు రానే వచ్చింది। శతాబ్దాల కాలం నుండి మనం రామ మందిరం నిర్మించుకోవాలనే ఆలోచనతో ఉన్నాము। ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా మన హిందువులందరూ ఓపికతో ఒక తీర్పును అర్శించదగ్గ తీర్పు వచ్చింది। మరి ఆ తీర్పులో భాగంగానే ఈ రోజు మనం నిర్మాణానికి భూమి పూజలో పాల్గొనాల్సిన సందర్భం ఏర్పడింది। మరి రానున్న రోజుల్లో దేశంలోనే అతిపెద్ద దేవాలయంగా మన ముఖ్యులు అందరూ దాని గురించి ఆలోచించి ఇవాళ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। మరి దీనికి ఒక రాముని ఆలయం అంటే రాముడు అంటే నీతికి నిజాయితీకి ఆదర్శప్రాయుడు। మరి ఇట్లాంటి ఆలయాన్ని మనం హిందువుల అందరం కలిసి నిర్మించుకోవడం ఇది గొప్ప సంతోషదగ్గ విషయం। మరి దీనికి మన అందరం పాల్గొన్నందుకు సంతోషం తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము।